రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఇంకా నడుస్తూనే ఉంది. ఖచ్చితంగా గెలుస్తుందన్న నమ్మకంతో రష్యా ఉక్రెయిన్ మీద దాడి స్టార్ట్ చేస్తే ఎవరూ ఊహించని విధంగా ఉక్రెయిన్ దానికి ప్రతిదాడి చేసి తరిమి కొడుతోంది. అసలు ఈ గొడవ ఎందుకు మొదలైంది, రష్యా అల్టిమేట్ గోల్ ఏంటి అని ఆల్రెడీ వీడియో చేశాను, మీరు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో అసలు ఈ యుద్ధం వల్ల ఇండియాకి వచ్చే నష్టాలు ఏంటి అనేది చూద్దాం. హలో గైస్, దిస్ ఇస్ యువర్ వివేక్ అండ్ యువర్ వాచింగ్ బిఎండి ఫ్యాక్ట్స్. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ దిస్ వీడియో. ముందుగా ఇండియా అయితే రష్యాకి కానీ ఉక్రెయిన్కి కానీ ఎవరికీ సపోర్ట్ చేయట్లేదు, న్యూట్రల్గా ఉంది. అలా చేయడమే ఇప్పుడు ఇండియాకి చాలా బెటర్, ఎందుకంటే రష్యాకి సపోర్ట్ చేస్తే యుఎస్కి యాంటీ అవుతాం, ఉక్రెయిన్కి చేస్తే రష్యాకి యాంటీ అవుతాం. ఇది ఇండియాకి కొత్త కాదు. అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ టైంలో కూడా రష్యాకి అమెరికాకి కోల్డ్ వార్ నడుస్తున్న టైంలో ఇండియా నాన్ అలైన్మెంట్ పాలసీ తీసుకుని ఎవరికీ సపోర్ట్ చేయకుండా మాకు శాంతి ఉండాలి, శాంతి కోసం పోరాడతాం అని అనింది. ఇలాగ చాలాసార్లు ఏ దేశం మీద కూడా పార్షియాలిటీ చూపించకుండా సిచ్యువేషన్కి తగ్గట్టు ఇండియా డెసిషన్ తీసుకుంది, అండ్ ఇప్పుడు కూడా అదే చేస్తోంది. రష్యా మనకి గుడ్ ఫ్రెండ్, ఎందుకంటే అక్కడి నుండే మనం డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. రష్యా ఇండియాకి నెంబర్ వన్ డిఫెన్స్ పార్ట్నర్, ఆల్మోస్ట్ 60% డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని అక్కడ నుండే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. రీసెంట్గా 2021 డిసెంబర్ లో కూడా పుతిన్ ఇండియాకి వచ్చి మోడీజీతో మీట్ అయినప్పుడు నెక్స్ట్ డెకేడ్ వరకు ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఇలానే ఉంటాయని, అలాగే ఇండియా గ్రేటెస్ట్ పవర్ అని కూడా అన్నాడు. ఇంకా ఉక్రెయిన్ నుండి అయితే మోస్ట్లీ ఫార్మాసిటికల్స్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది. మన ఇండియా ఉక్రెయిన్ నుండి 70% ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది, అలాగే 20% రష్యా నుండి, ఇంకా 10% వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఒకవేళ ఈ వార్ ఇలానే కంటిన్యూ అయితే కనుక సన్ఫ్లవర్ ఆయిల్ మీద రేట్స్ బాగా పెరుగుతాయి, అండ్ అలాగే ఇప్పటికే ప్యాకెట్ మీద 20 రూపీస్ పెరిగింది. ఇంకా అలాగే సెకండ్ ప్లేస్లో ఫార్మాసిటికల్ సెక్టర్ ఉంది, డాక్టర్ రెడ్డీస్, ర్యాన్బాక్సీ ఇలాగ చాలా ఫార్మాసిటికల్ కంపెనీస్ అన్నీ రష్యా అండ్ ఉక్రెయిన్లో కూడా ఉన్నాయి. 2021లో డాక్టర్ రెడ్డీస్ కంపెనీ ప్రకారం వాళ్ళు జనరేట్ చేసిన అమౌంట్ 480 కోట్లు, అది కూడా ప్రతి సంవత్సరం 5% ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న ఈ వార్ వల్ల ఈ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇండియా ఫార్మాసిటికల్ సెక్టర్లో కూడా లాసెస్ చూడాల్సి ఉంటుంది. మెయిన్గా స్టాక్ మార్కెట్, రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం అనౌన్స్ చేసిన కొన్ని నిమిషాల్లోనే మార్కెట్ పడిపోవడంతో ఆల్మోస్ట్ 800,000 కోట్లు ఆవిరైపోయాయి. దీంతో కొన్ని రోజులు మార్కెట్ కూడా అన్ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. ఇంకా లాస్ట్గా చూస్తే క్రూడ్ ఆయిల్, ఇండియా మెయిన్గా 80% క్రూడ్ ఆయిల్ వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది, వాటిల్లో రష్యా అండ్ ఉక్రెయిన్ కూడా ఉన్నాయి. అయితే ఈ యుద్ధం వల్ల ఈ ఇంపోర్టింగ్ ఆగిపోతే కనుక పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ కూడా బాగా పెరుగుతాయి, అలాగే ఆల్మోస్ట్ అన్ని పనులు ట్రాన్స్పోర్ట్ మీదనే ఆధారపడి ఉంటాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరుగుతాయి. ఇలా అక్కడ వాళ్ళు యుద్ధం చేసుకుంటుంటే ఇండియాలో కామన్ మ్యాన్ జేబులకి చిల్లు పడుతున్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్, ఐల్ బి బ్యాక్ విత్ అనదర్ వీడియో. దిస్ ఈజ్ యువర్ వివేక్ సైనింగ్ ఆఫ్.